ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సెంటు స్థలంలో ఒక అందమైన రేకుల హౌస్ చూపిస్తాను. సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా క్లియర్ గా 1x1 అయితే మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఒక సెంటు స్థలంలో బిల్డింగ్ పైన రేకుల హౌస్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ మనం గ్రౌండ్ లో స్ట్రాంగ్ గా పునాది వేసుకుని రేకుల హౌస్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రేకుల హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ కి సంబంధించిన హౌస్ అండి. ఇది ఎంట్రన్స్ లో హాల్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయగానే మనకి టీవీ కబోర్డ్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ మీరు చూడొచ్చు. ఈ టీవీ కబోర్డ్ బ్యాక్ సైడ్ నే టాయిలెట్ ఉంటుంది. బెడ్రూమ్ మీకు చూపించినప్పుడు ఆ టాయిలెట్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే హాల్లో పూజకు సంబంధించిన చిన్న కబోర్డ్ కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనం కిచెన్ చూడొచ్చు అండి. ఆగ్నేయ దిశలో కిచెన్ రావడం జరిగింది. కిచెన్ వెడల్పు వచ్చేసి 5 ఫీట్ల 4 ఇంచులు, పొడవు వచ్చేసి 11 ఫీట్ల 8 ఇంచులు. అలాగే హాల్ వచ్చేసి 5 ఫీట్ల 6 ఇంచులు వెడల్పులో హాల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ సంబంధించి సీలింగ్ వర్క్ ఇంకా జరుగుతుంది. ఉన్న స్థలంలోనే కిచెన్ చాలా చక్కగా నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ లోకి ఎంటర్ అయితే కనుక ఇక్కడ ఒక కబోర్డ్ చూడొచ్చు. బెడ్రూమ్ సంబంధించి ఒక విండో, ఒక డోర్ అయితే ఉంటుంది. పైన టాప్ లో ఐరన్ రేక్ వేయటం అయితే జరిగింది చూడొచ్చు. ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ టాయిలెట్ ఇక్కడ వేయటం జరిగింది. ఇక్కడ చూడొచ్చు అండి మీరు. బెడ్రూమ్ పొడవు వచ్చేసి 11 ఫీట్ల 8 ఇంచులు, వెడల్పు వచ్చేసి 8 ఫీట్ల 6 ఇంచులు. హాల్లో పూజా మందిరము కబోర్డ్ లెక్క ఇక్కడ సెట్ చేయడం జరిగింది చూడొచ్చు. కిచెన్ పక్కనే మనకి చిన్న కబోర్డ్ లెక్క నిర్మించడం జరిగింది. ఈ రేకుల హౌస్ సంబంధించి పైన టాప్ లో వాటర్ ట్యాంక్ కూడా సెట్ చేయడం జరిగింది. మీకు చివరిలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బిల్డింగ్ పైన నిర్మించుకుంటే కనుక 3,60,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. ఒకవేళ మనం పునాది వేసుకుని నిర్మించుకుంటే కనుక 5,00,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. ఒక సెంటు స్థలంలో మనం ఈ విధంగా రేకుల హౌస్ నిర్మించుకుంటే కనుక ఈ ఖర్చు అవుతుంది. ఈ రేకుల హౌస్ పక్కనే మరొక రేకుల హౌస్ అయితే చూడొచ్చు. పిల్లర్స్ వేసి పైన ఐరన్ షీట్లతో రేకు వేయటమే జరిగింది. కుదిరితే మీకు సిమెంట్ రేక్ అయితే వేసుకోండి. కొంచెం వీటినైతే తగ్గించుకోవచ్చు వేసవి కాలంలో. ఇక్కడ మీరు చూడొచ్చు అండి, పైన వాటర్ ట్యాంక్ ఏ విధంగా సెట్ చేశారు అనేది చూడొచ్చు. ఒక స్టాండ్ వేసి వాటర్ ట్యాంక్ సెట్ చేయడమే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో 1,00,000 రూపాయల బడ్జెట్ లో కూడా ఒక రేకుల హౌస్ నిర్మించింది అయితే ఉంది. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన రేకుల హౌసెస్ ఉన్నాయి, ఎక్కువ బడ్జెట్ లో నిర్మించిన హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను రేకుల హౌస్ సంబంధించి, చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.